గత 6 సంవత్సరముల నుండి యదావిధిగా మన్ను టెండలో ఉన్నటువంటి బాటసారులకు దాహార్తి తీర్చేందుకు మేము ప్రతి నిత్యము ప్రతి సంవత్సరము కూడా మా ఫ్రెండ్ బచ్చల సునీల్ జ్ఞాపకార్థము అలాగే మా అభిమాన నాయకులు దివంగత నేత గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థము ఇక్కడ ఈ రోజు సల్వీంద్ర ఓపెనింగ్ చేయడం జరిగింది। ఆ కార్యక్రమంలోనే ఈ రోజు మజ్జిగతో మేము స్టార్ట్ చేశాము। ప్రతి రోజు కూడా చల్లని మినరల్ వాటర్ రెండు ఫ్రిజ్లు పెట్టాము। ఫ్రిజ్లతో ప్రతి రోజు ప్రతి దినము కూడా ఇక్కడ చేదతిరుతున్నటువంటి ప్రజలకు ఎక్కడెక్కడో నుండి పల్లెల నుండి వస్తారు వారి అందరికీ కూడా మంచినీళ్ళు తీర్చి మంచినీళ్ళు దాహం తీర్చాలనే తపనతోనే మేము ఈ ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాము। ఇది తొలి చలివేంద్ర కార్యక్రమము। అలాగే ఇంకా కొన్ని చలివేంద్రలు కూడా ఏర్పాటు చేస్తాము। మైదుకూరు రోడ్ లో కూడా అనవరాల దగ్గర కూడా రెండు మూడు రోజుల్లోనే ఓపెన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను। ఈ యొక్క చలివేంద్ర పెట్టడం మాకు చాలా ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము। ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తే పొద్దుటూరుకి వచ్చి ప్రజలు దాహార్తి ఎక్కడ చూసినా కూడా మినరల్ వాటర్ కొనాలంటే 20 రూపాయలు అవుతుంది। వాటర్ ప్యాకెట్ కొనాలనే దాదాపు 2 రూపాయలు లేని వాటర్ ప్యాకెట్ కూడా రాదు। అది కొద్దిగా వస్తాయి, ఆ వాటర్ మంచియా కాదా అనేది కూడా అర్థం కాదు। మేము ప్రతి నిత్యం కూడా ఫ్రిజ్లతో చల్లని మంచినీళ్ళు పెడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను। అలాగే మేము అక్కడే కాదు సెంటర్లో కూడా పుట్టపర్తి సర్కిల్లో కూడా ఈ ప్రొద్దుటూరులో 3-4 చలివేంద్రలు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాము। మా పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కూడా ఒక చలివేంద్ర కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము। అలాగే రాబో రోజుల్లో కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉండి ఏ యొక్క మంచి కార్యక్రమమైనా మేము ముందు ప్రజలకు ముందు ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాను। అలాగే మీకంతా తెలుసు ఈ కోనరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ మధ్యకాలంలో పోయిన నెల 5వ తేదీ నుండి మేము 10 రూపాయలకే భోజనం స్టార్ట్ చేశాము। అదంతా ఎలా ఆ ప్రజలకు బీద ప్రజలకు వాళ్ళకు కడుపు నిండా భోజనం పెడితే అంటే చాలా సంతోషకరంగా ఉంది। కనుక మేము కూడా ఇంకా ఏమైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ మంచి సేవ చేసేదానికి కూడా మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను। కావున ఇలాంటి మంచి పనులకు కోనరెడ్డి ఫౌండేషన్ ఎలా వెళ్ళాలా ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను।